మీ ద్వారా కొన్ని వందల మంది సేవకులు తయారయ్యారు, కొన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు. అయితే చాలామంది మిమ్మల్ని అయ్యగారని, అంకుల్ అని, అన్న అని ఇలా పిలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది వింటూ ఉంటారు, వాళ్ళు పిలిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు. అంటే ఒక సేవకుణ్ణి, ఈనాడు దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నటువంటి ఒక దైవజనుణ్ణి అలా మాట్లాడొద్దు కదా, పాస్టర్ గారు అనాలి లేకపోతే దైవజనుడు అనాలి, ఇలా సంబోధిస్తూ మాట్లాడలే కానీ ఇలా అంకుల్ గారు, అయ్యగారు అంటూ, ఇలా అన్నగారు అంటూ మాట్లాడడం బాగాలేదు అంటూ కొంతమంది అడుగుతూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది పెద్దగా సిద్ధాంతపరమైన విషయం ఏమి కాదు. ఇప్పుడు ప్రతి మనిషికి నాయకునితో ఒక అనుబంధం అనేది ఉంటుంది. ఇప్పుడు యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పాట రాశాడు భక్తుడు. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు అని కూడా పేతురు భక్తుడు పౌలుని గురించి రాశాడు. పౌలు మనకు సహోదరుడు, యేసయ్యే మనకు సహోదరుడు. మరి పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. యేసుప్రభు వారు అనేక మంది చిన్న చిన్న తమ్ముళ్లకు, చిట్టి చిట్టి చెల్లెళ్ళకు పెద్దన్నయ్య కావాలి, జ్యేష్ఠ కుమారుడు. అంటే అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళ అనుబంధం అనేది ఆ సృష్టికర్త అయిన దేవుడే, మహానుభావుడు, ఆదిసంభూతుడు, విరాట్ పురుషుడే కోరుకున్నాడు. తర్వాత నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఇదిగో దేవుని వాక్యమును విని దేవుని చిత్తము జరిగించు వీరే నా తల్లి, నా సహోదరుడు, సహోదరి అన్నాడు. కనుక రక్షకుడే మనల్ని తమ్ముడు, చెల్లెమ్మ అని పిలవడానికి ఇష్టపడ్డప్పుడు, మరి ఆయన అడుగుజాడల్లో నడిచే ఒక దైవజనుడు ఎలాగ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు? కొన్ని సంస్థల్లో అలాగే మెయిన్ లైన్ చర్చెస్లో అయ్యగారంటే అయ్యగారు అనాలి, భయం భయంగా ఉండాలి అని ఒక ఒక ఆనవాయితీ సృష్టించారు. అది కూడా మంచి ఉద్దేశమే. మంచి ఉద్దేశం ఏంటంటే దైవజనుణ్ణి గౌరవిస్తే ఆయన చెప్పే బోధ గౌరవంగా వింటారు, కొంచెం జీర్ణించుకుంటారు, నేర్చుకుంటారు, ఆ గౌరవంలో వీళ్ళకి ఆశీర్వాదం ఉన్నది అని నియమించారు. కానీ యేసుప్రభు వారు చాలా సింపుల్గా అందరితో కలిసిపోయేవాడు. మరి చిన్నపిల్లల్ని ఎత్తుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, పేదలతో, కుష్ఠ రోగులతో, అడుక్కునే వాళ్ళతో చక్కగా మింగిల్ అయ్యారు, ఇంటరాక్షన్ చేశారు ఆయన. అందుచేత దైవజనుణ్ణి ఇలాగే పిలవాలి అనేది ఒక ఇష్యూ చేయొద్దు. కొంతమంది దైవజనుల్లో ఒక తండ్రిని చూసుకుంటారు, ఒక అన్నయ్య అనుకుంటారు. కనుక వాళ్ళకి అలా పిలుచుకుంటే వాళ్ళకి సంతోషమైనప్పుడు, యేసయ్యను తండ్రి అన్నప్పుడు తప్పులేనప్పుడు ఏంటంటే తప్పే ఉన్నది. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు కదా పౌలు, పాలిచ్చి పెంచే తల్లిలాగా మిమ్మల్ని గారాభం చేశాను అన్నాడు కదా. కనుక దైవజనుడు అంటే ఎమోషన్స్ లేనటువంటి ఒక రోబో లాంటోడు కాదు. హీఈస్ అ హ్యూమన్ బీయింగ్, ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి నేనైతే నాకున్నటువంటి లక్షల మంది అభిమానుల్లో అందరినీ నేను సంస్థగా ఎప్పుడూ చూడను. నా కుటుంబం అనుకుంటాను, నా పిల్లలు అనుకుంటాను. చిన్నపిల్లలు వస్తారు, ఎత్తుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, నా ప్రసంగం నడుస్తూనే ఉంటుంది, నాకేం డిస్టర్బెన్స్ అవ్వదు, నా బిడ్డలే కదా అని. అల్టిమేట్గా ఒకటి చెప్తాను, ప్రేమ ఉంటే ఏది తప్పు అనిపించదు. ప్రేమ ఉన్నప్పుడు ఏది తప్పుగా కనిపించదు, ప్రేమ లేనప్పుడు అన్ని తప్పుగానే కనపడతాయి. ఏమండి బాగున్నారా అంటే కూడా తప్పు అవుతుంది, ఏంట్రా బాగోలేకపోతే హాస్పిటల్లో ఉంటాను, ఇక్కడ ఎందుకు ఉంటాను అంటాడు. కానీ ప్రేమతో విన్నప్పుడు నా బాగోగులు పట్టించుకుంటున్నాడు, నా వెల్ఫేర్ ఎంక్వైర్ చేస్తున్నాడు కదా, హీ రియలీ లవ్స్ మీ అనుకుంటాం. ఒక మంచి మాటకు కూడా పెడర్థాలు వస్తాయి ప్రేమ లేనప్పుడు. కాబట్టి అన్నిటినీ మనం ప్రేమతో చూడగలగడం నేర్చుకుంటే సమాజంలో ఐక్యత
సహజీవనము అనేది ఎక్కువవుతుంది, హార్మోని ఎక్కువవుతుంది. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ, ద కెన్ కాల్ మీ ఎనీవే. దైవజనుడు, అపోస్తలుడు, ప్రవక్త, కాపరి, పాస్టర్ గారు, అన్నయ్య, అంకులు అంటారు. కొంతమంది పెద్దోళ్ళు వస్తారు, ముసలివాళ్ళు, బాగా ముసలివాళ్ళు, ఏం బాబు బాగున్నానైనా అంటారు. నేను ప్రవక్తను, నన్ను బాబు అంటావేంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకో అనను నేను. వాళ్ళ చేతులు లాగి నా మీద పెట్టుకుంటామా, నన్ను ఆశీర్వదించండి అని ఎన్నో వందల వేల సార్లు. పెద్ద మనుషులు ముసలి వాళ్ళు కనబడితే చాలా ఇష్టం నాకు. వాళ్ళందరి ఆశీర్వాదం ఇక్కడ ఉందని నా స్థిరమైన నమ్మకం. ఏమి వాళ్ళు నన్ను ఏమైనా బాగున్నావా అని పలకరిస్తే నా కిరీటం పోతుందా? పోదు కదా, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి పెద్దలు ఏరా బాబు అన్న, అదొక కిరీటం పెట్టినట్టే అనుకోవాలి. ఇప్పుడు నన్ను ఎత్తుకొని పెంచిన మా అక్కయ్యలు ఉన్నారు, నన్ను ఏం బాబు నాయన అన్నం తినొచ్చావరా, తినరా బాబు ఏంటని అంటారు. అంటే నాకు సంతోషం, నేను దైవజనుండి నన్ను ఏరా అంటావా అనను. నన్ను ఎత్తుకొని గోరుముద్దలు పెట్టిన వాళ్ళు ఏమండి అయ్యగారు అంటారా? అది అసహజమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని కుటుంబము, మనం ఒక సంస్థ కాదు, క్రీస్తు సంఘము ఒక సంస్థగా ఎక్కడా లేఖనాలలో చెప్పబడలేదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ అండ్ ఇట్ ఈస్ అ బాడీ. కుటుంబం అన్నప్పుడు వ్యక్తి మధ్యలో అనుబంధాలు ఉంటాయి. ఇంకా శరీరం అంటే ఒక శరీరంలో సాటి అవయవాలమై ఉన్నామంటాడు పౌలు. ఇప్పుడు నేను ఒక అవయవము, నీవు ఒక అవయవం అయినప్పుడు, ఇప్పుడు నాకు ఈ దురద పెట్టి గోక్కుంటున్నాను, అప్పుడు ఈ చెంప ఉండి దీన్ని మర్యాదగా గోకు, ఏంటి నువ్వు అమర్యాదగా గోకుతున్నావు, నేను తలను నువ్వు చేయి ఎక్కడుండాలకు అని అన్నదిగా శరీరములో వివాదము లేక అవయవాలన్నీ ఒకదానొకటి పరామర్శిస్తాయి అంటాడు మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో. నీవు నేను ఒకటే, నీలో నాలుగు ఒకే పరిశుద్ధాత్మ ఉంది అనుకున్నాక జాగ్రత్త, నేను ఎవరో తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అనే వైఖరి అర్థం లేని వైఖరి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.